అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే బేసికల్లీ మనకి కొన్ని మొబైల్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి, అంటే ఎస్పీడీసీఎల్ గురించి. ఎస్పెషల్లీ నేను ఈరోజు ఏపీఎస్పీడీసీఎల్ గురించి మాట్లాడుతున్నాను. సో పవర్ ఎంత కన్జ్యూమ్ చేసామో, బిల్ ఎంత కట్టాలి, ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మనకి పవర్ సప్లైలో ఒకవేళ ఆగిపోయింది అనుకోండి, ఇంటరప్షన్, ఇన్ని గంటలు మీ ఏరియాలో పవర్ ఉండదు అని చెప్పేసి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ చాలామంది ఫోన్స్కి అయితే రావటం అయితే జరుగుతూ ఉంటుంది. చాలామంది గమనించుట్టొచ్చు. ఓకే, అట్లీస్ట్ 100 మెంబర్స్లో 85% ఆర్ ఎల్స్ 50% ఖచ్చితంగా మాత్రం అందరూ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో అసలు ఇలా ఎలా వస్తున్నాయి సార్ అని చెప్పేసి మనకు కూడా వస్తే బాగుండు కానీ ఆలోచనలో కొంతమంది ఉంటారు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని అలర్ట్స్ అయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎన్ని యూనిట్స్ మనం కన్జ్యూమ్ చేసాం, ఈ పర్ మంత్లో మనం ఏమేమి వాడాము, అసలు ఎంతెంత కన్జ్యూమ్ చేసాం, ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయ్యాయి, ఓకే, ఎంత బిల్ పే చేయాలి, ఎంత బిల్ పే చేయన అవసరం లేదు, ఓకే, లాస్ట్ మనం ఎంత పే చేసాం, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క అలర్ట్ అయితే మనకి ఒక బ్యాంక్లో మనం విత్డ్రా ఆర్ డిపాజిట్ చేస్తే మనకి ఎలా అలర్ట్స్ వస్తాయో ఏపీఎస్పీడీసీఎల్లో కూడా మనకి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఆల్రెడీ లింక్ చేసుకోమని నేను ఆల్రెడీ చెప్పాను, బట్ చాలామంది ఇంకా ఢిల్లీలో ఉన్నారు. సో దట్స్ వై ఈ యొక్క వీడియో మళ్ళీ రీకాల్ అనమాట అందరికీ కూడా. ఎవరికైతే మొబైల్ అదే ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంటుందో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లింక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి లింక్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ అలర్ట్స్ అన్ని కూడా మీ యొక్క మొబైల్ ఫోన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో దానికి సంబంధించి ఏ విధంగా లాగిన్ పొందాలి అనేది ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ వీడియో దొరకకపోతే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా మీరు దాంట్లో అకౌంట్ పొందాలి ముందు. ఓకే, అకౌంట్ పొందిన తర్వాతనే మన యొక్క కన్జ్యూమర్ నెంబర్ యాడ్ చేసుకుని దానికి సంబంధించిన మేనేజ్మెంట్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, ప్రతి వీడియో లాగానే ఈ వీడియోలో మీకు లైవ్ డెమో చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను, మీకు అప్పటికే కూడా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, నాకు తెలిసినందుకు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఏదైనా వీడియో రూపంలో ఆర్ ఎల్స్ కామెంట్ రిప్లై అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ఏపీఎస్పీడీసీఎల్. ఓకే, ఈ వెబ్సైట్ గురించి ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు పరిచయం చేశాను. సో ఈరోజు తీసుకొచ్చిన స్పెషల్ టాపిక్ ఏంటంటే బేసిక్గా మనకి ఏంటంటే ఈ మధ్య కరెంటు పోయినంటే ఇంటరప్షన్స్ వస్తే ఇన్ని గంటలు మీకు పవర్ సప్లై ఉండదు, అంటే మన కమిట్మెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇలాంటి నోటిఫికేషన్స్, మీ బిల్ ఎంత వచ్చింది, ఎన్ని యూనిట్స్ మీరు కాల్చారు, అదేవిధంగా ఇన్ని యూనిట్స్కి ఎంత బిల్ వచ్చిందనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ రిజిస్టర్ ఏ కంప్లైంట్. ఓకే, సో బేసికల్లీ చూసినట్లయితే ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మనకు ఖచ్చితంగా దీంట్లో ఒక లాగిన్ అయితే పొంది ఉండాలి. ఓకే, ఇక్కడ లాగిన్ ఏ విధంగా పొందాలి అనే విషయం అయితే నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, నేను దాని గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు, ఒకసారి మీరు మన ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి క్యాప్ ఛాన్ ఇచ్చేసి నేను సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే నా అకౌంట్ ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. సో అగైన్ ఐ విల్ ట్రై అగైన్. ఓకే, నేను మళ్ళీ లాగిన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో మేబీ నేను ఏదో తప్పు కొట్టుండొచ్చు. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చి జస్ట్ నేను సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే నాకు అకౌంట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మన అకౌంట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఏంటి అనే విషయం అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజ్ అకౌంట్ అనే ఆప్షన్ దగ్గర నేను ఏం చేస్తానంటే జస్ట్ ప్రైమరీ అనేది సెట్ యాజ్ ప్రైమరీ ఒక అకౌంట్ అయితే నేను సెట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నాకు పర్టికులర్ ఒక సీరియల్ నెంబర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కంటిన్యూస్గా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ మధ్య కన్జ్యూమర్స్ అంటే బిల్ ఎంత వచ్చింది, బిల్ ఎంత పే చేయాలి, ఎన్ని యూనిట్స్ మనం వాడుకున్నాం అనే విషయం అయితే తెలియాలంటే మనకి మన మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లింక్ మొబైల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఒక నెంబర్ ఆల్రెడీ లింక్ అయ్యింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఇంకో నెంబర్ లింక్ చేద్దాం, జస్ట్ అప్డేట్. అప్డేట్ అని క్లిక్ చేయగానే మనకి ఇది కొంచెం చూడండి, మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయిపోయింది వెంటనే. ఓకే, సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మెయిల్ ఐడి, ఇక్కడ మెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే tech.simpleservice@gmail.com. ఓకే, సో ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసి నేను జస్ట్ అప్డేట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకి కాసేపట్లో అప్డేట్ అయితే అవుతుంది, వెంటనే అయితే అప్డేట్ అవుతుంది ఈమెయిల్ ఐడి అయితే. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క అకౌంట్కి అయితే అంటే ఆధార్ నెంబర్ ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది, మొబైల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇప్పుడు లింక్ చేసిన నెంబర్ అనమాట ఇది, ఈమెయిల్ ఐడి అయితే ఇదిగోండి ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మనకి లింక్ అయిపోయింది అనమాట. సో ఇలా లింక్ చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అప్డేట్స్ అన్నీ కూడా ఎస్పీడీసీఎల్ సంబంధించి నుంచి వచ్చే ఎలాంటి అప్డేట్స్ అయినా కూడా మన మెయిల్కి ఆర్ ఎల్స్ మన మొబైల్ ఫోన్కి
మెయిల్కి అయితే వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ అయితే చేయలేదు. మొబైల్ ఫోన్స్కి అయితే అలర్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వీస్ని యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.